గారికి మరణాత. దేవుడియం దేవదాసయ్య గారికి బయలుపరిచిన బైబిల్ మిషన్ కృపాలయం విజయవాడ వారు సమర్పించు బైబిల్ మహిమ అనే కార్యక్రమాన్ని చూస్తున్న ప్రేక్షకులందరికీ ప్రభు నామ పేరట అందరికీ మరణాత. యాకోబు యొక్క జీవితములో గురి కలిగిన వాడై ఉన్నాడు. యాకోబు అనగా యాచించినవాడు. జ్యేష్ఠత్వము కొరకు గర్భములోనే యాచించాడు. అలాంటి యాకోబు నేర్పించిన మాటలు గురి కలిగి ఉండండి, గురి కలి వద్దకే వెళ్ళాలి. ఇది యోసేపుకు నేర్పించారు. గురి కలిగి ఉన్నాడు గనకనే తండ్రి వద్దకు వెళ్ళినప్పుడు ఆ యొక్క జ్యేష్ఠత్వం అనే గురితో గుర్తును చూపించాడు. ఆ గుర్తును చూచిన తండ్రి దీవించడం బట్టి ఆ కాలములో ఉన్న ఇస్రాయేలు జనాంగానికి, ఈ కాలములో ఉన్నటువంటి దేవుని ప్రజలైన వారందరికి కూడా ఆయన గురువైపోయాడు. సభలోకి వచ్చిన వర్లరా, మనందరం కూర్చొని ఇలాగున వాక్యం వింటున్న వర్లరా, ఒక గురితో బైబిల్ మిషన్ సభలకు రండి, ఒక గురితో ప్రార్థన చేయండి, ఒక గురితో కార్యాలు చేయండి. అదే విషయాలు ఓట యొద్దున్న యోసేపు నేర్చుకున్నాడు. నా తండ్రి గురి కలిగి ఉన్నాడు, ఆ గురి కొరకు పోరాటం కూడా చేశారు. ఎన్ని పోరాటాలు వచ్చినా, దేవునితో వచ్చినా సరే అలాగని యుద్ధం చేశాడు గనక నేను సిద్ధమే అన్నట్లుగా ఓట యుద్ధ విషయాలు నేర్చుకున్నాడు. యాకోబు నేర్పించిన యుద్ధం ఏంటి, యోసేపు నేర్చుకున్న యుద్ధం ఏంటి, సమస్యలతో, చిక్కులతో, ఇబ్బందులతో, అవస్థలతో నా పరిస్థితి ఏంటి అనుకుని సభలో కూర్చున్న వర్లరా, మీరు కూడా ఈ మాటలు నేర్చుకునండి. ఏమి యుద్ధం చేశాడండి? మోకాళ్ల యుద్ధం చేశాడు, కన్యేళ యుద్ధం చేశాడు. ఇదే యుద్ధాన్ని యోసేపు కూడా నేర్పించారు. యోసేపు కూడా యాకోబు వలె గురి కలిగి ఉన్నాడు. యాకోబు వలె ఈ యొక్క యోసేపును కూడా గురువు చేయడానికే సిద్ధపరుస్తున్నాడు. ఎలాగైతే యాకోబు గురి కలిగి గుర్తును చూపించి అలాగను గురువైపోయాడో, యోసేపును కూడా అదే విద్య నేర్పించారు. గనక సభకొచ్చిన వర్లరా, మీ జీవితంలో కూడా ఇటువంటి గురి కలిగి ఉండండి. ఈ గురిని బట్టి ఎవరైతే ప్రార్థనలో కూర్చుంటారో, యుద్ధములో పోరాటములో గెలుస్తారో, వారందరూ కూడా గురువులైపోతారు, అత్యధికమైన స్థితిలోకి రాగలుగుతారు. యోసేపు అలాగున సన్నిధిలో కూర్చున్నారు. ఈ సన్నిధి సహవాసమును పెన్నిధిగా చేసుకున్నారు. సన్నిధిని తోడుగా తీసుకొని, ఆ సన్నిధిని పెన్నిధిగా తీసుకొని, అన్నమూట తీసుకొని అన్నలైన వారి దగ్గరికి ఆహారం అందించడానికి వెళ్ళారు. వారందరూ కూడా ఆగ్రహించి ఆలస్యాన్ని బట్టి అలసిపోయి ఆకలికి ఆందోళన చెంది అలాగని యోసేపుని నానా రకాలుగా హింసించి తీసుకెళ్లి గోతులో పడేశారు. మూట మోసుకొచ్చిన వారిని తీసుకెళ్లి మట్టిలో కలిపేశారు. మట్టిలో ఎప్పుడు మనిషిని కలుపుతారు? చనిపోయిన తర్వాత. అలాగని యోసేపుని తీసుకెళ్లి ఆ యొక్క గోతులో వేసేశారు. యోసేపు యో అనగా యోగ్యమైన వాడు, అలాగే సే అనగా సేవించేవాడు, పు అనగా పునర్జీవం కలిగిన వాడు గనక తిరిగి లేచాడు, అమ్మివేయబడ్డాడు. అలాగని యోసేపుని తీసుకెళ్లిపోవడం జరిగింది. వాక్యం వింటున్న వర్లరా, దైవజనుడు దేవదాసయ్య గారు కూడా ఆ కాలంలో మిషన్ వారి మధ్య ఉన్నప్పుడు వారందరూ కూడా కఠినైపోయి దైవజనుని కూడా అల్లరి చేశారు. దైవజనికి వ్యతిరేకంగా వారందరూ కూడా పత్రికలు వేశారు, దైవజన్ని వెలివేశారు. చివరికి దేవదాసయ్య గారికి సంస్కారం కూడా ఇవ్వలేదు. అలాగని వారందరూ కూడా అమ్మివేశారు. యోసేపును అల్లరి చేసినట్లుగా, అలాగని అల్లరి చేసి యోసేపును అమ్మేసినట్లుగా అలాగని వదిలేశారు. దైవజనుడు ఆ సమయంలో మేమే కదా పోషించేది, మేమే కదా చూసుకుండేది అన్నట్లుగా వారందరూ మాట్లాడారు. ఇప్పుడు నేను ఎలాగా బయటికి వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి, నేనేం తింటాను, ఎలాగుంటాను, ఎవరి దగ్గర ఉండాలి, ఏం చేయాలి అని గనక దైవజనుడు ఆలోచించి సరే మీ దగ్గరే ఉంటాను అని ఉన్నట్లయితే ఇంత గొప్ప భాగ్యం ఉండేదా? ఇంత గొప్ప మహోత్సవాలు జరిగేవా? ఇన్ని గొప్ప దేవాలయాలు బైబిల్ మిషన్లో ఉండేవా? దైవజనుడు తీసుకున్న నిర్ణయం ఏంటంటే దేవుని వైపే నిలబడి వెళ్ళిపోతాను బయటకు అన్నట్లుగా ప్రభు ప్రత్యక్షతను బట్టి యువరాజు వలె బయటికి రమ్మన్నప్పుడు అలాగను బయటకు వచ్చారు. గనక యోసేపు కూడా అమ్మేస్తుంటే అమ్మేయండి అన్నట్లుగా, ఈ భాగ్యం ఎందుకు పోగొట్టుకోవాలన్నట్లుగా బయటికి వెళ్ళిపోయాడు. గనక దేవుడు రాజునుగా చేశాడు, అధికారిగా చేశాడు, అన్నం పంచే గొప్ప వ్యక్తిగా దేవుడు యోసేపును ఆశీర్వదించారు. ఎలాగైతే యోసేపు అంత గొప్ప స్థితిలోకి వచ్చారో, దైవజనుడు అలాగను బయటికి రావడం బట్టి ఇంత గొప్ప మహోత్సవాలు, ఇంత గొప్ప బైబిల్ మిషన్ యొక్క పని మనందరిలో కూడా కనబడుతుందని గ్రహించండి.
కాబట్టి దేవుని బిడ్డలారా బైబిల్ మిషనే యోసేపు దేవుని ప్రేమ దైవజని యొక్క ప్రేమ ఈ రెండు ప్రేమలు కలిగట్టి కలిగినటువంటి గొప్ప దుర్గమే బైబిల్ మిషనే దుర్గం అని గ్రహించండి యోసేపు దైవాత్మ కలిగిన వాడు ధ్యానాత్మ కలిగిన వాడు ఎంత స్థితిలోకి దేవుడు తీసుకొచ్చారనగా ఈ ధ్వజాన్ని పడేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా గురి యొద్దకే వెళ్ళిపోయాడు యోసేపు అమ్మివేసిన పొతిఫర్ ఇంట్లో వెళ్ళినా అక్కడ ఒక దురాత్మ ఆ యొక్క పొతిఫర్ భార్య చేరి యోసేపును అంతమొందించాలని చంపివేయాలని అనగా శోధించి అల్లరి చేయగా పొతిఫర్ వచ్చి ఇంత పని చేస్తావా అని నరికి చంపే పరిస్థితులు తీసుకొని రాగా పునర్జీవం కలిగిన వాడు గనక మరణాన్ని ఓడించాడు జైల్లో వేసినా సరే ప్రతి ఒక్క పరిస్థితిని కూడా శోధనను గెలిచాడు ఐగా రాసిన కీర్తనలో అలాగున యేసునామ దారిలో శోధలను గెలుస్తారు సమయం వచ్చినప్పుడు అమ్మివేయబడినటువంటి యోసేపు త్రోసివేయబడిన యోసేపు ఐగుప్తు దేశానికి రాజు అయిపోయారు అధికారి అయిపోయాడు అన్నదాత అయిపోయారు ఇంకా చెప్పాలంటే అన్నం పంచిపెట్టే అంతస్తులోకి వచ్చారు ఈరోజున వాక్యం వింటున్న వర్లరా ఇది 78వ బైబిల్ మిషన్ సభ ఈ సభలోకి వచ్చిన మనందరం కూడా బైబిల్ మిషన్ యొక్క అంతస్తు అన్నం పంచిపెట్టే అంతస్తులోకి బైబిల్ మిషన్ దేవుడు తీసుకొచ్చారు ఇంత గొప్ప స్థితిలోకి మనం వచ్చాం భారతదేశంలో ఉన్న రాష్ట్రాలన్నీ తిరిగి అన్ని రాష్ట్రాలకు వెళ్ళి కరపత్రాలు పంచే మిషనే బైబిల్ మిషను బైబిల్ మిషను దాదాపుగా ఒక్క పూటకొచ్చి 25 టన్నుల బియ్యం ఉడికించే మిషను ఇలాగ అన్నం పెట్టే మిషను బైబిల్ మిషన్ అయి ఉన్నది యోసేపు ఎలాగైతే అన్నదాతగా అందరికీ అన్నం పంచిపెట్టే గొప్ప స్థితిలోకి అంతస్తులోకి వచ్చారో ఆ విధంగా బైబిల్ మిషన్ కూడా పంచే మిషన్గా ఉంది కరపత్రాలు పంచే మిషన్గా దేవుని వాక్యాన్ని సన్నిధి యొక్క సందేశాలను మర్మమైన సంగతులను పంచే మిషన్గా అందరికీ ఆహారాన్ని పంచే మిషన్గా దేవుడింత గొప్ప స్థితిలోకి దేవుడు తీసుకొచ్చారు బైబిల్ మిషన్ అనే మాటకు అర్థం ఏంటంటే దేవుని అంతరంగములో ఉన్న ఉద్దేశము దేవుని అంతరంగములో ఉన్న ఉద్దేశము ఆయన నామమును బట్టి దైవజనునికి బయలుపడిన సందేశమే ఈ యొక్క బైబిల్ మిషన్ అయి ఉన్నది యాకోబు తన కుటుంబములు ఏడుస్తున్నాడు యోసేపు ఏమైపోయాడు ఏమైపోయాడని కన్నీరు కారుస్తున్నారు యాకోబు యొక్క కన్నీరు యోసేపుని ఇక్కడ ఐశ్వర్యవంతునిగా చేయుచున్నది అక్కడ యాకోబు కన్నీరు కారుస్తుండగా ఇక్కడ యోసేపే ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిపోతున్నారు ఈ గొప్ప భాగ్యానికి బైబిల్ మిషన్ యొక్క ఈ గొప్ప స్థితికి కారణము దైవజన్ని యొక్క కన్నీరే అక్కడ దైవజనులు కన్నీరు కారుస్తున్నారు ఆ కన్నీటి ఫలితమే మనందరం కూడా ఈ మధ్యన మనం చూస్తున్నాం మన మధ్యలో ఉన్న ఈ కార్యాలన్నీ కూడా ఇంత గొప్పగా ఇంత వింతగా ఇంత విచిత్రంగా ఎలా కనబడుతున్నాయంటే ఇది దైవజన్ యొక్క కన్నీటి ఫలితం అని గ్రహించండి కాకాని స్వస్తిశాల యొక్క కన్నీరు బైబిల్ మిషన్ అంతటిని కూడా సేజ్యపరిచి ముందుకు నడిపిస్తుంది పెద్దలైన వారి ద్వారా తల్లిగారి ద్వారా కార్చబడుతున్న కన్నీటి ప్రార్థనలే మన మిషన్ అంతటిని కూడా ఇలాగున వృద్ధిలోకి తీసుకొస్తున్నాయి కాబట్టి బైబిల్ మిషన్ యొక్క పని ఇంత వేగంగా జరగడానికి కారణం కన్నీటి ప్రార్థన అయి ఉన్నది
అలాగునా యోసేపు పెద్ద ఉద్యోగములోనికి ఫరో యొక్క ఉద్యోగములోకి వచ్చేశారు. ఎలాగొచ్చాడండి? ఆ రాజ్యమునకు సంబంధం ఉందా? పోని ఆ రాజుగారికి ఏమైనా చుట్టం అవుతాడా? ఆ వంశానికి చెందినవాడా? యోసేపు ఎలాగొచ్చారు? రాజుతో రాజ్యంతో సంబంధం లేదు. అలాగే ఆ దేశం కాదు, ఆ వంశం కాదు, అసలు ఎవరూ లేరు అక్కడ నానేవారు. అయినప్పటికీ ఎలాగున రాజు అయిపోయాడు? ఒకే ఒక రహస్యము, దైవ సన్నిధి. సన్నిధిని తోడుగా ఉంచుకున్నాడు గనక, దైవ సన్నిధిది సహవాసముగా ఉంచుకొని పెన్నిధిగా ఉంచుకున్నారు గనక, సన్నిధి తోడుగా ఉన్నది గనక, సన్నిధిలో కూర్చోవడం బట్టే రాజు యొక్క స్వప్నానికి అర్థం చెప్పడం జరిగింది. ఎప్పుడైతే ఫరో తన యొక్క స్వప్నం మనకు అర్థం చెప్పాడో, ఈ పనులన్నీ కూడా నేను చేయలేను, కాబట్టి నేను చేయలేని పని చేసేటువంటి వ్యక్తి వచ్చాడు గనక ఇతనే రాజునిగా చేస్తానని హారం వేసి అలాగ రాజును చేసి సింహాసనం మీద కూర్చోపెట్టారు. కాబట్టి బైబిల్ మిషన్ యొక్క అంతస్తు ఎంత గొప్పదని గ్రహించండి. దేవుని యొక్క సన్నిధిలో ఉండడం బట్టి ఆ సన్నిధి యొక్క ప్రభావమే రాజులుగా యోసేపులుగా చేసేదైనది. ఎలాగున గొప్ప ఉద్యోగంలోకి వచ్చాడు, ఎలాగున రాజు అయిపోయాడు. యాకోబు యొక్క పెంపకమే రాజును చేసింది. యాకోబు తన దగ్గర ఉంచుకొని యోసేపును అలాగున ఏలికగా సిద్ధపరిచారు, ఏలికగా రాజుగా చిన్నతనం నుండి సిద్ధపరిచారు. ఆ యాకోబు యొక్క పెంపకాన్ని బట్టి తన దగ్గర పెంచుకొని అలాగున సేవకునిగానే పెంచాడు. కాబట్టి ఈరోజున దైవజని యొక్క పద్ధతులు, దైవజని యొక్క క్రమాలు, దైవజని యొక్క పెంపకము మనందరినీ కూడా, దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చిన మనందరినీ కూడా రాజులుగా చేసేదని గ్రహించండి. దైవజని యొక్క పెంపకమే మనందరినీ కూడా పంచిపెట్టేవారుగా చేసేది, ఏలికలుగా చేసేదయ్యున్నది. రాజు అయిపోయాడు, ఏలిక అయిపోయారు. అలాగునే ఏలికగా రాజుగా యోసేపు ఉండగా యోసేపు యొద్దకు అనలైన వారందరూ సహోదరులు వచ్చారు. వారందరూ వచ్చి ఆహారం కొరకు వచ్చారు. వారందరు రాగా వారు చెప్తున్న మాటల్లో ఉన్న భావం ఏమని చెప్తున్నారంటే, అయ్యా మేమందరం కూడా ఒక తండ్రి బిడ్డలము, మేమందరం కూడా 12 మంది అయి ఉన్నాము, మేమందరం కూడా ఇలా ఇలా జీవించేవారము, కానీ ఈ 12 మందిలో ఒక్కడు లేడు అంటున్నారు. చెప్పడం ఎవరు లేరు? ఒక్కడు లేరు. ఒక్కడు లేడని ఎవరితో చెప్తున్నారంటే, ఆ ఒక్కడుతోటే చెప్తున్నారు. అలాగునా ఒక్క లేనివాడు లేడని వాణి దగ్గరే ఒక్కడు లేడని చెప్తున్నారు. అలాగున ఒక్కడ లేడు గనకనే ఆ ఒక్కడు లేకపోవడం బట్టే వీరు ఆహారం కొరకు ఈ ఒక్కని యొద్దకు వచ్చారు. వాక్యం వింటున్న వాళ్ళరా, బైబిల్ మిషన్ యొక్క పని రాబోయే దినాల్లో యోసేపు వలె ఉంటుందని గ్రహించండి. ప్రపంచములో ఉన్న సార్వత్రిక సంఘము, క్రైస్తవ సంఘములో ఒక్కటి లేదు అని ఉండొచ్చు. ఏంటండి ఆ ఒక్కటంటే, ఆ ఒక్కటే దైవ సన్నిధి. ఒక్కడు లేనందువలన అందరు సహోదరులు కూడా ఆహారం కొరకు ఒక్కని యొద్దకు వచ్చారు. ప్రపంచంలో గాలి వీచే ప్రతి స్థలంలో ఉన్న వారందరూ కూడా ఇదిగో ఈ సభకు రాబోయే దినాలు రాబోతున్నాయి, అలాగని ఈ సభకు వచ్చి దేవుని యొక్క కార్యాలు ఇవ్వ అన్నట్లుగా ఆ ఒక్కటి లోటు వచ్చింది గనక ఆ లోటును బట్టే వారిక్కడికి వచ్చారు యోసేపు దగ్గరికి. ఆ ఒక్కటి లోటుగా ఉంది గనక ఆ లోటును భర్తీ చేసుకోవడానికి ఆహారము కొరకు, ఈ యొక్క ఆత్మీయ ఆహారం కొరకు, దేవునిచ్చే శ్రేష్టమైన ఆహారము కొరకు మన మధ్యకు రాబోయే దినాలు రాబోతున్నాయి. ఇది రాజధాని పట్టణం అవబోతుంది. కాబట్టి ఓడలు హుద్దుదేశం మీద ఓడలు తిరుగును తెలుసున్నట్లుగా ఘనమైన కార్యాలు జరగబోతున్నాయి. ఆ ఒక్కటే దైవ సన్నిధి. సన్నిధి లేనట్లయితే మేఘమెక్కలేము, దైవ సన్నిధి అనుభవం లేనట్లయితే మోకాళ్ళ జీవితం అలాగున పెళ్లి కుమార్తె అంతస్తు అనేది రాదు. ఈ పెళ్లి కుమార్తె అంతస్తు కావాలంటే దైవ సన్నిధిలోకి రావాలి. దైవ సన్నిధిని బట్టే మనందరం కూడా ఈ యొక్క మేఘమెక్కగలుగుతామని గ్రహించండి. ఈరోజు సభకు వచ్చిన వాళ్ళరా, బైబిల్ మిషను అన్ని సంస్థల్లాంటి సంస్థ కాదు, ఇది ఒక మేఘమయ్యున్నది. ఇది మేఘం, ఈ మేఘములోనికి మనందరం కూడా రావలసిన వారమై ఉన్నాము. యాకోబు ఏ విధంగా పోరాడి, దేవునితో పోరాడి ఆశీర్వాదం పొంది ఆ యొక్క అంతస్తులోకి వచ్చారు. యోసేపు ఏ విధంగా ఆ గురి కలిగి యాకోబులా గురువైనట్లుగా ఉన్న స్థితికి వచ్చారు. మనందరం కూడా గుర్తును బట్టి బైబిల్ మిషన్ అనబడిన ఈ మేఘములోనికి రావలసిన వారమై ఉన్నాం.
కాబట్టి ఆహారం పంచే మిషన్ బైబిల్ మిషన్ అయినది కాబట్టి ఈ రోజున మనందరం కూడా ఆయన సన్నిధిలోకి వచ్చిన మనందరం కూడా యోసేపుల వలే రాజులు అవ్వాల్సిన వారమై ఉన్నాం రాసులు రాసులు బియ్యం మనందరికి పంచుతున్నాం కాబట్టి రాసులను పంచి మనందరం కూడా రాజులం అయిపోతున్నాం అని గ్రహించండి కాబట్టి వాక్యం వింటున్న వారలారా యోసేపు ఫలించేడి కొమ్మ ముద్దు బైబిల్ మిషన్ అయినది బైబిల్ మిషన్ కొమ్మలైన మనందరం కూడా ఈ సభల ద్వారా దేవుని యొక్క సన్నిధికి అంటుకట్టబడి మనందరం చెట్లుగా మారిపోయి బైబిల్ మిషన్ కు ఏలికలుగా బైబిల్ మిషన్ యొక్క కార్యాలను గొప్పగా చూపించే యోసేపుల వలే ప్రేమ దుర్గం వలే మనం నిలబడదాము ఆ దుర్గం ఎలాగైతే అన్ని తట్టుకొని నిలబడిందో అలా నిలబడి బైబిల్ మిషన్ ఎత్తి చూపించగలిగిన ధన్యత కృప తండ్రి మనందరికి అనుగ్రహించును గాక ఆమేన్ నీ సన్నిధి నిలుపో సన్నిధి నిలుపో మా రక్షక నీకే వందనం చెల్లించుకుంటున్నాం ప్రభువా ఫలించేడి కొమ్మ ఏ విధంగా తండ్రి బైబిల్ మిషన్ యొక్క కొమ్మలంగా అంటుకట్టబడి పరలోకముతో దైవ సన్నిధితో అంటుకట్టబడిన స్థితి ఇంత గొప్పగా దేవా చేసినందుకు స్తోత్రములు విత్తబడిన వాక్యాన్ని స్థిరపరిచి వర్ధల చేయండి పనంతటిని కూడా మరింతగా వృద్ధి చేయండి నీ మహిమ కొరకు ఒక్కొక్కరిని బైబిల్ మిషన్లోకి వచ్చిన వారందరినీ ఏ విధంగా ఒక్క పందిరిలోకి వచ్చామో మేఘములోకి రాగలిగిన కృప దయచేయండి విత్తబడిన వాక్యాన్ని స్థిరపరిచి ఫలింపచేయమని నీ మహిమ కొరకు వాడుకొనుమని త్వరగా రానయ్యున్న యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్. నాకు ఈ సమయం ఇచ్చిన బైబిల్ మిషన్ అధికారులైన వారికి అలాగే ఆత్మీయ తల్లి గారికి మీ అందరికి కూడా ప్రభు నా పేరిట నా యొక్క మరణాత తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత మరణాత. బైబిల్ మిషను నాయకుడు కలువరి నాథుని ప్రియసుతుడు ఫాదరు దేవదాసు పాఠశాలలో బైబిల్ మిషన్ పాఠశాలలో సన్నిధి కూటపు సముదాయములో సన్నిధి కూటపు సముదాయములో సరిపడుము మది స్థిరపడుము సరిపడుము మది స్థిరపడుము బైబిల్ మిషన్ నాయకుడు కలువరి నాథుని ప్రియసుతుడు ఫ
దేవదాసు ఎఫ్రాయిము మన్యములో యేసు ప్రభువు తన శిష్యులతో మాట్లాడిన ఆ మర్మమిదే కలువరి నాథుని ప్రియ సుతుడు ఫాదర్ దేవదాసు మిషనులు ఉన్నవి భూమిలో సన్నిధి నేర్పిన సద్గురువెవరు సన్నిధి పరుడగు ఈ గురువే బైబిల్ మిషను నాయకుడు కల్వరి నాథుని ప్రియసుతుడు ఫాదరు దేవదాసు కొరకు మరుగైన శరీర రక్తములు ప్రభువే స్వయముగా అందించు బైబిలు మిషను నాయకుడు కలువరి నాథుని ప్రియ సుతుడు ఫాదరు దేవదాసు బైబిలు మిషను నాయకుడు కలువరి నాథుని ప్రియ సుతుడు ఫాదరు దేవదాసు కర్తకు ఓ దేవానరుడా స్తోత్రము చేయుము సృష్టికర్తకు స్తోత్రము చేయుము శుభకరమతితో ధాత్రికి గడు విడుదయగల తండ్రికి స్తోత్రము చేయుము సృష్టికర్తకు
పాపపు బ్రతుకెడబాయుని నిమిత్తమై ఆపద వేళల కడ్డము బెట్టక ఆపద మృక్కులు అవిగై చేయక నీపై సత్కృప చూపెడు తండ్రికి స్తోత్రము చేయును సృష్టికర్తకు. యేసు ప్రభువుతో నెగిరి పోవభు వాసులు సిద్ధపడు నిమిత్తమై ఈ సమయంబునయంతయు ఆత్మను పోసి ఉద్రేకము పొడమించు తండ్రికి స్తోత్రము చేయును సృష్టికర్తకు. ఓ దేవానరుడా స్తోత్రము చేయును సృష్టికర్తకు స్తోత్రము చేయును సృష్టికర్తకు. మరణాత